మొదటి శుక్రవారం ఆర్డీకే స్థాయిలో ఈ మీటింగ్ జరిగి అందులో వచ్చినటువంటి అంశాలను పరిష్కరించి అందులో పరిష్కరించలేనటువంటి అంశాలు మళ్ళీ ప్రతి నెల రెండవ శుక్రవారం మండల స్థాయిలో జరుపుకొని అక్కడ కూడా సాధ్యమైనంత వరకు పరిష్కరించి అక్కడ కూడా పరిష్కరించలేని అంశాలు జిల్లా స్థాయిలో చర్చించి జిల్లా స్థాయిలో కూడా కొన్ని పరిష్కరించి పరిష్కరించలేని కూడా మనము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అక్కడ ద్వారా కూడా కొన్ని మనము పరిష్కరించడం జరుగుతుంది. ఈరోజు ఈ కొత్త సంవత్సరంలో మనకి ఇదే మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వ్యవసాయం పైన ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లాకు ఒక వ్యవసాయ సలహా మండలి ఏర్పాటు చేసి గ్రామ స్థాయిలో వచ్చి మొదటి శుక్రవారం, రెండవ శుక్రవారం వచ్చి మండల స్థాయి, మూడవ శుక్రవారం జిల్లా స్థాయిలో ప్రతి మాసము యొక్క సమావేశాలు జరుపుతున్నాము. ఇప్పుడు మనకు మన జిల్లాలో ఇప్పుడు ఏమంటే మామిడి పంట పైన అధిక ప్రాధాన్యత ఉంటారు ఇప్పటి నుంచి. దానికి నేను మన గౌరవ టీటీ గారు టీటీ గారికి చెప్పదలుస్తుంది ఏమంటే, మామూలుగా నిమ్మకాయ సేవ వచ్చిన తర్వాతనే మేము ఒక అవసరం వస్తుంది, దాన్ని ఏదైనా సబ్సిడీ రూపంలో ఇప్పుడే దాన్ని ప్రయత్నం చేసుకొని ప్రతి మండలానికి ఒక ఆర్బీకేలు ఉంటారు, ఆర్బీకేలు సప్లై చేస్తే వాళ్ళ దగ్గర పేమెంట్ కట్టుకొని ఆ యొక్క మ్యాంగో పవర్స్ను కూడా తొలగిన సప్లై చేస్తే రైతులు దాన్ని ఇంత ఉపయోగించుకొని కాయ నాణ్యత వచ్చి రేటు కొంచెం ఎక్కువ అమ్ముకునేదానికి ఆస్కారం ఉంటారు. కాబట్టి ముందుగా దీనిపైన కలి చర్యలు తీసుకోవాలి. ఈ నేను మన తక్కువ రేటు వచ్చే దానిపైన మన కలెక్టర్ గారు మనకి 20-25 కూడా పనిలే. నేను చెప్పేది ఏమంటే ఒక పెద్ద రేటు కాకుండా ఒక ఇంటి ఉంటుంది. అదేవిధంగా సంబంధిత డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా అవి నోట్ చేసుకొని మనం మన జిల్లా రైతాంగానికి ఏ విధమైన టెక్నికల్ కానీ ఏ విధమైన సపోర్ట్ మనం చేయగలము ఆ విధంగా వారికి తోడ్పాటును అందిస్తూ మన జిల్లాలో రైతులు కూడా మంచి ఉత్పాదన సాధిస్తూ మార్కెటింగ్ కూడా ఆ సౌకర్యాలు మంచిగా అదేవిధంగా ఎంఎస్పీ రేట్స్ ప్రతిదీ చక్కగా అని చెప్పి ఉన్నారు. అవన్నీ కూడా జేడీ నోట్ చేసుకుని ఉన్నారు కాబట్టి వాటిగా డిస్కస్ చేసి అవి సమయానికి అనుకూలంగా వారికి సంబంధిత స్టేక్ హోల్డర్స్ మీటింగ్ కండక్ట్ చేసి ఆ పరిష్కారానికి ఆ మీటింగ్ కూడా కన్వీన్ చేయడం జరుగుతుంది. మీద గౌరవ సభ్యులు కూడా అందరూ మన రైతాంగం ఎదుర్కొనే గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో మన మీటింగ్ కూడా కండక్ట్ చేసుకుని ఉంటాం. అక్కడ గుర్తించిన అంశాలన్నీ కూడా జిల్లా స్థాయి ఏ పరిష్కారం అదో ఇక్కడ అవి చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో పరిష్కారం కోసం ఏం మనం పంపించవలం అవన్నీ కూడా రాష్ట్ర స్థాయి అప్రూవ్ కోసం మనం పంపించడం జరుగుతుంది. అవన్నీ కూడా క్రోడీకరించి ప్రజలు మీ యొక్క ఇంకా మెరుగైన సౌకర్యాలు పొందడానికి మెరుగైన వసతులు పొందడానికి ప్రయోజనాలు పొందడానికి మన రైతాంగానికి ఏదో మేలు చేకూరుతారో మీరు కూడా ఇందులో పాల్పంచుకోవచ్చునిగా కోరుతున్నాను. ఈకేవైసీ చేయించమని వాడడం జరిగింది. మనకి ఈ జనవరి నెలలో 13వ విడత పిఎం కిసాన్ నిధులు విడుదల కావాల్సి ఉంది. మీకు తెలుసు సంవత్సరానికి 3 దఫాలుగా 2000 చెప్పిన 6000 పిఎం కిసాన్ నిధులు విడుదల చేయడం జరుగుతుంది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఈకేవైసీ అనేటువంటిది కంపల్సరీ. ఎవరైతే ఈకేవైసీ చేయించుకుంటారో బయోమెట్రిక్ వేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ పిఎం కిసాన్ నిధులు 13వ విడత నిధులు విడుదలయ్యేటువంటి పరిస్థితి ఉంది. దానిలో మీ అందరం కూడా గౌరవ కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు విశిష్ట కృషి చేసి ఈ రోజున 92% ఈకేవైసీ చేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉన్నాం. మనది మిగిలిన రైతులు కూడా కోరడం జరుగుతుంది. అదే మాంట సుఖపాన్ కారణంగా చెప్తున్న అన్ని పంటలు అన్ని రైతుల పంటలు కూడా సందర్శించి ఇన్పుట్ సబ్సిడీకి ఎన్యూమరేట్ చేయమని చెప్పిన ఆదేశించడం జరిగింది. అది మనం పూర్తి స్థాయిలో కూడా మొత్తం జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న అందరు రైతుల పంటల్ని సందర్శించి ఎన్యూమరేట్ చేయడం జరిగింది. దాంట్లో దాదాపు 1,200 రైతులు పొలాలకు సంబంధించి 439 హెక్టార్ల పంట నష్టం జరిగిన వివరాలను ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ప్రథమ స్థానం పొందినందుకు మా సలహా మండలి సభ్యుల ద్వారా మీకు అభినందనలు సార్. అదేవిధంగా ఎప్పుడూ లేని విధంగా మా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రతి మండలంలో
మ్యాంగో క్రాప్ పైన అవగాహన సదస్సులు కల్పించి అదేవిధంగా ప్రతి ఒక్క రైతును ఎడ్యుకేట్ చేసేదానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు సార్. ఆయన కూడా మా ద్వారా